ఓ అడవిలోని ఓ కొలనులో రెండు కప్పలు నివాసం ఉండేవి. ఎటువంటి బాధరబందీ లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ ఆ కప్పలు కాలం గడిపేవి. రోజులు గడుస్తున్న కొద్దీ వేసవి ఎండలు మరింత పెరగసాగాయి. ఎండ వేడి వల్ల కొలనులో నీళ్లన్నీ ఎండిపోయాయి. చెల్లి, ఈ కొలను పూర్తిగా ఎండిపోయింది. మనం బతకాలంటే నీళ్ల కోసం వేరే మార్గాన్ని ఎత్తుక్కోవాలి. లేదంటే నీళ్లు లేక మన ప్రాణాలకే ప్రమాదమైపోతుంది. అవును, నిజమే. మనం జీవించి ఉండేందుకు నీళ్ల కోసం ఒక మార్గాన్ని వెతకడం మొదలు పెడదాం. చివరికి ఆ కొలనంతా ఎండిపోయింది. అవి జీవించి ఉండటానికి నీళ్లు దొరికే మార్గాన్ని వెతుక్కుంటూ బయలుదేరాయి. దారిలో ఆ కప్పలకి ఓ బావి కనిపించింది. ఆనందంతో ఆ కప్పలు బావిని చూడటం కోసం గెంతుకుంటూ దారి దగ్గరికెళ్ళాయి. చూడు చెల్లి, ఈ బావిలో నీళ్లంత నిండుగా ఉన్నాయో. ఇంక మనం ఇందులో ఆనందంగా ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. రా, ఈ నీళ్ళల్లోకి వెళ్దాం. అక్క, తొందరపడకు. కొలంలో నీళ్లు ఎండిపోయాయనే కదా మనం అక్కడి నుండి వచ్చేసాం. ఇప్పుడు ఈ బావిలో నివాసం ఉంటే రేపు ఇందులోనూ నీళ్లు ఎండిపోతే మనం బయటికెలా వస్తాం. కానీ చెల్లి, ఈ బావిలో చాలా నీళ్లున్నాయి. ఇన్ని నీళ్లు ఎండిపోతాయని నేనైతే అనుకోను. రా, ఈ బావిలో ఉండిపోదాం. భవిష్యత్తు గురించి అంతేం ఆలోచించక్కర్లేదు. ఆగు, తొందరపడకు. మనం ఇంతకు ముందున్న కొలను బావి కన్నా ఎంతో పెద్దది. అందులో ఇంకెన్నో నీళ్లు ఉండేవి. కానీ ఆ నీళ్లన్నీ ఎండిపోయాయి కదా. అందుకే ఇంకొక కొలను కోసం వెతుకుదాం పద. ఈ బావిలో ఉండడం అంత మంచి ఆలోచన కాదు. నా మాట విను, మనం ఇంకొక కొలను వెతుకుదాం. ఏంటో నీ మాటలు. సరే పద, వెళ్దాం. అవి నిరాశపడ్డా ఎక్కువ నీళ్లుండే మార్గం వెతకటానికి బయలుదేరాయి. చివరికి ఎన్నో నీళ్లున్న పెద్ద కొలను వాటికి కనిపించింది. ఆనందంగా ఆ నీటిలో దుంకి ఆడుకుంటూ ఆ కొలనునే వాటి నివాసంగా మార్చుకున్నాయి ఆ కప్పలు. కొన్ని నెలల తర్వాత, దేవుడా, గుక్కెడ నీళ్ల కోసం నేను ఇక్కడికి 30 నిమిషాలు నడవలసి వచ్చింది. ఇదంతా ఆ ఊరిలో బావి నీళ్లు పూర్తిగా ఎండిపోవడం వల్లే. అమ్మయ్యా, మనం బతికిపోయాం చెల్లి. నీ ఆలోచనల్లో ఇంత ముందు చూపుందని నాకప్పుడు అర్థం కాలేదు. మనం ఆ బావిలోకి వెళ్ళుంటే మన ప్రాణాలు పోయి ఉండేవి కదా. ఏ పనైనా చేసే ముందే ఆలోచిస్తే అది ఎప్పటికీ మంచిది.